అందరికీ నమస్కారమండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు నుంచి దసరా ప్రారంభమండి. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు నుంచి అమ్మవారి పూజలను ప్రారంభిస్తాం. నేను ఊరు నుంచి కొద్దిగా లేట్గా రావడంతో నిన్ననే అన్నీ రెడీ చేసుకుని పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. అలానే కొత్త ఇంటి దగ్గర ఎవరు వచ్చారు అనంటే వెళ్ళాను. ఈ గోవు మా తల్లులన్నీ అక్కడున్నాయండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర గోవులు రాలేదేంటా అని అనుకున్నాను. ఇవన్నీ మన ఇంటికి కాపలాగా అక్కడ ఉన్నాయని ఇప్పుడు అర్థమైందండి. ఆ గోమాలక్ష్మిలు నన్ను చూడంగానే ఏదో తల్లి రాగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు చూడండి, అలాగ వచ్చేసినాయండి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అంటే నేను ఊరు వెళ్ళిన కాడి నుంచి కనపడలేదు. నిన్న కూడా నా పని హడావిడిలో ఉన్నానండి, ఇలా బయటికి అడుగు పెట్టలేదు. నిన్న మొత్తం తలమునకలు అయ్యేంత పని అనమాట అండి. అవన్నీ కూడా పూర్తి చేసుకునేసరికి నేను ఈ గోవుల సంగతి కూడా మర్చిపోయానండి, రాలేదేంటి అని ఈరోజు అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ మన కొత్త ఇంటి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్నాయండి. నన్ను చూడటమే ఎంతలాగా అవి పడుకున్నాయి కూడా లేచి వచ్చేసేస్తున్నాయండి. నాకు భలే సంతోషంగా అనిపించిందండి. ఏదో ఊరు నుంచి అమ్మ రాగానే బిడ్డలన్నీ పరిగెడతాయి చూడండి, పరిగెట్టుకుంటూ వస్తారు పిల్లలు, ఆ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చినాయండి. సరే, నేను మన ఇంటి దగ్గర పని చేసుకుని వెళ్తూ ఉంటే మళ్ళీ నా వెనకాలే ఇక నేను వచ్చేసానని అర్థమైందండి. వెనకనే వచ్చేసినాయండి. ఇవంతా కూడాని ఏ జన్మ బంధమో ఏంటో తెలియదండి. అసలు అవి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏంటండి అవి మీ వెనకే వస్తున్నాయి, మిమ్మల్ని చూస్తే పరిగెత్తుకు వస్తున్నాయి అని చెప్పి. నా వెనకే వస్తున్నాయండి. మనకి ఇంకా స్నేహాలు, మన చిలకలు కూడా ఉన్నాయి కదండి, ఉదయం టైంలో అవి కూడా వస్తాయండి. ఊరు నుంచి వచ్చానే కానీ ఈ గోవుల్ని చిలకల్ని చూసుకున్న తర్వాతనే నా ప్రాణం లేచి వచ్చినట్లున్నదండి. అలానే ఊరు నుంచి రావడమే నిన్నంతా పని అండి, విపరీతమైన పని. పండగకి అన్నీ సిద్ధం చేసుకోవటం, శుభ్రం చేసుకోవటం ఇవన్నీ బాగా అలసిపోయానండి. కానీ వీటిని అన్నిటిని చూసుకునేసరికి ఆ అలసటంతా మటు మాయమైపోయిందండి. ఆ అమ్మవారు మా ఇంటికి స్వయంగా విచ్చేశారు వీటన్నిటి రూపంలో అని చాలా ఆనందంగా అనిపించిందండి. నేను నిన్న పూజకి ఏమేమి సిద్ధం చేసుకున్నాను అనేది మామిన్ మీ టాక్స్లో వీడియో పెడతానండి, అది కూడా తప్పకుండా చూడండి. ఇక ఈ గోమాతలకి ఆహారం పెట్టి వాటిని సంతృప్తిపరిచి పంపిస్తేనే అవి వెళ్తాయండి, లేకపోతే అప్పటి వరకు గేటు దగ్గరే అలా నిలబడి ఉంటాయండి. తెలగపిండిని నాకు చేత్తో పెట్టడమే ఇష్టమండి. చక్కగా అవి మనం చేత్తో పెడితే ఒక్క ముక్క కూడా కింద పడకుండా తింటాయండి. ఇంకా మరీ పొడిగా ఉన్నాయి అయితే ఇలా కింద వేస్తాను. ఏమండి ఇవి పెడుతున్నాను, అది వెనక్కి వెళ్ళింది అనుకుంటున్నారు. ఆ గోమాత ఇంకో గోవుని ఒక్క కుమ్ము కుమ్మిందండి, అది రయ్యమని లోపలికి వచ్చేసింది. ఎంత వెళ్ళమన్నా వెళ్ళవు అవి. ఇంతలోకి మా వారిని పిలిచాను అనమాట, అదిగోండి ఆయన వచ్చి అది ఖాళీ డబ్బా అని చెప్పినా వాటికి అర్థం అవ్వట్లేదు. కింద ధాన్యం ఉన్నది సంచి, అవి లాగేస్తున్నాయి. వీటితో హడావిడి మామూలుగా లేదండి. నాకేమో పూజకి సమయం అవుతూ ఉన్నది అనమాట. అన్నీ నిన్ననే సిద్ధం చేసుకున్నాను కాబట్టి పర్వాలేదు. ఇక ఆ గోమాతలన్నిటికీ నమస్కారాలు తెలుపుకుని ఆహారం పెట్టి చక్కగా వాటిని ఆనందంగా పంపించి నేను నా పూజ దగ్గరికి వచ్చానండి. ఇది దీక్షా వస్త్రం అండి, అంటే కొత్త చీర. అన్ని రోజులు ఇక పూజకి అదే కడతాను అన్నమాట. పూజ దగ్గర కూర్చుని
నిన్ననే పూజా మందిరంలోని ప్రతిమలన్నిటికీ కూడా అన్నీ శుభ్రం చేసుకోవటం, గంధం కుంకుమలు దిద్దటం అన్నీ కూడా నిన్ననే చేసేసుకుని అలా పీట మీదే పెట్టి ఉంచానండి. ఉదయమే లేచి పూజా మందిరంలో సదురుకోవచ్చు అని చెప్పి ఇక నా పూజా మందిరం అంతా కూడా ఎప్పట్లానే సిద్ధం చేసేసుకుని కొన్ని ప్రతిమలేమో ప్లేట్లో పెడతానండి, కొన్నేమో డైరెక్ట్గా పెడతాను. ఎందుకంటే ఆ కొన్ని ప్రతిమలకి ప్లేట్లు పట్టవన్నమాట, అందుకని ప్లేటుల్లో పట్టే ప్రతిమల్ని ప్లేటుల్లో పెట్టుకుని ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి. ఏమంటే దీక్షా వస్త్రం చీరైతే నేను సిద్ధం చేసుకున్నాను, కానీ జాకెట్ సిద్ధం అవ్వలేదండి. నేను కుట్టుకోవాలి కదా, చాలా బిజీగా ఉండి అవ్వట్లేదండి. ఈరోజన్నా కుట్టడానికి ట్రై చేస్తాను. ముందైతే పూజ చేసేసుకోవటానికి అన్నీ పెట్టేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి పండుగలో భాగమేనండి. అన్నీను ఇక ప్రసాదాల మాటకు వస్తే రకరకాల ప్రసాదాలు అని అంటున్నారు. ఎక్కువగా పులిహార, పరమాన్నం, దద్దోజనం, చక్ర పొంగలి, కట్టె పొంగలి ఇవే కదండి అమ్మవారికి ఇష్టమైనవి అని కూడా చెప్తున్నారు. అమ్మవారు ఏం పెట్టినా స్వీకరిస్తారండి. ఈ రోజున నేను పరమాన్నం వండాను అమ్మవారికి ప్రసాదంగా, ఎర్రబియ్యంతోనే వండానండి అది కూడాని. అంటే అమ్మవారు మనం ఏమిచ్చాము అనేది మన భక్తిని చూస్తారు, కానీ ప్రసాదాలను చూడరు అనేది నా అభిప్రాయం అండి. అలా అని చెప్పి ఏ ప్రసాదం లేకుండా పూజ చేయండి అని కూడా నేను చెప్పనండి. చక్కగా మనకు సులువుగా అనిపించే ఒక ప్రసాదం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని వీలైనంత ఎక్కువ సమయం మన పూజా మందిరం ముందు గడపటానికి ప్రయత్నించామనుకోండి, ఈ దసరా అంతా కూడాని అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు, మన పూజలన్నీ కూడా స్వీకరిస్తారు. ఆశ్వీజ మాసంలో వాతావరణం అంతా కూడా చెమ్మచెమ్మగా ఉంటుందండి, అందుకనే శుచి శుభ్రతలు ఎక్కువ పాటించమంటారు, సాంబ్రాణి ఎక్కువ వేసుకోమంటారు. అలానే మనం తినే ఆహారం కూడా బలమైన ఆహారం తినాలి. ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయండి మన పండుగల్లో. అలానే జెమ్స్ ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో ఎక్కువ వేసుకోమని చెప్తారు. అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయమని చెప్తారు కదండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సాంబ్రాణి ధూపాన్ని కూడా వేసుకోండి. అమ్మవారికి 9 రకాల కుంకుమల్ని నిన్ననే తయారు చేసుకున్నానండి. అవి ఎలా తయారు చేసుకున్నాననేది ఒక వీడియో పెడతాను మీకు, చాలా సులభంగా చేసుకోవచ్చండి. దసరాకి ముఖ్యంగా కుంకుమ పూజలే ప్రశస్తమండి. అమ్మవారు అడిగేది కొద్దిగా చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు, అవి రెండు అమ్మవారికి సమర్పించి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి, మనకి ఎంతో శక్తి వస్తుందండి. వీలైన వాళ్ళందరూ దసరా నవరాత్రులు అన్ని రోజులు పూజ చేసుకోండి, వీలు కాని వాళ్ళు ఆఖరి 5 రోజులన్నా చేసుకోండి, అది కూడా వీలు కాని వాళ్ళు ఆఖరి 3 రోజులు, లేదా నవమి పూజ, దశమి పూజ ఇలాంటివన్నీ ఒక్కరోజన్నా చేసుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాత, అంటే విఘ్నేశ్వర పూజ నిత్య దీపారాధనలో చేసేసుకున్న తర్వాత ఎదర ఒక పీఠం పెట్టి అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన కోసం నేను చెప్పి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. అమ్మవారి ప్రతిమ నా దగ్గర కనకదుర్గాదేవి ప్రతిమ ఉంటుందండి, ఆ ప్రతిమకి నేను కుంకుమ పూజలు చేసుకోవటానికి సిద్ధం చేసుకున్నా. ఇదిగోండి 9 రకాల కుంకుమలు ఇలాగా సిద్ధం చేసుకున్నాను, ఇందులో 7 ఉన్నాయండి, ఇవి 7 అయిన తర్వాత చేసుకుంటాను. ఆ బాక్స్ ఎవరో ఇచ్చారు నాకు, అందుకని కొత్త బాక్స్ అని చెప్పి అందులోకి కుంకుమలన్నీ రెడీ చేసుకున్నానండి. అమ్మవారికి దేవీ స్తుతి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నానండి. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికేసరి నేత్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మధుకైట పవిత్ర విధాత్రి వరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. మహిషాసుర సంహారి విధాత్రి వరదే నమః. ధూమ్రలోచన దర్పగ్ని విధాత్రి వరదే నమః. రక్తబీజకులక్షేత్రి చండముండ విమర్దిని నిశుంభ శుంభ మదని తథా ధూమ్రాక్షమర్దని. పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాశ్చ దేహి మే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. పత్నిం మనోరమాం దేవి మనోవిత్తానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః. సతు సప్తసతి సంఖ్యావరమాప్నోతి సంపదః.
అమ్మవారికి ఈరోజు జవ్వాది కుంకుమతో కుంకుమార్చన చేసుకున్నానండి. 9 రోజులు 9 రకాల కుంకుమలను వాడతాను. అన్ని రకాలు కాకపోయినా కుంకుమ పూజ చేసుకునే వాళ్ళు చక్కగా ఒక కుంకుమైనా వాడుకోవచ్చండి, పర్వాలేదు. ఇలా ఒక పళ్ళెంలో అమ్మవారిని కానీ శ్రీచక్రాన్ని కానీ లేదా పసుపు గౌరమ్మని కానీ పెట్టుకుని మనం ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకోవచ్చండి. ఆ కుంకుమని ప్రతిరోజు తీయరు, అలానే ఉంచేస్తారన్నమాట అండి. పువ్వుల్ని మాత్రం తీస్తారు, కుంకుమని మాత్రం 10 రోజులు అలానే ఉంచుతారండి. ఈ రోజు నుంచే అమ్మవారి పూజలు స్టార్టింగ్ కాబట్టి నేను నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకున్నానండి. ఇలా పూజలో నిమ్మకాయలను పెట్టుకుని అవి మన ఇంటికి కానీ లేదా వ్యాపార సంస్థలు మన షాపుల్లో కానీ ఇలా కడతారన్నమాట అండి. ఎక్కడన్నా ఆ నిమ్మకాయలని పెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను ఒక 1/2 డజన్ నిమ్మకాయలని పెట్టానండి. ఒక 3 ఏమో మన ఇక్కడ ఇంటికి కట్టడానికి, ఒక 3 మన కొత్త ఇంటి దగ్గర కట్టడం కోసం అని చెప్పి అమ్మవారి పూజలో ఇలా నిమ్మకాయలని కూడా పెట్టుకుని పూజ చేసుకున్నానండి. మన ఇష్టమండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ నిమ్మకాయలని కూడా పెట్టుకోవచ్చు. నిమ్మకాయలు అతి గాఢతను కలిగి ఉంటాయి కదండి, అవి ఏమన్నా చెడు ఉంటే తీసేస్తాయి అనే ఉద్దేశంతో నిమ్మకాయలను కట్టుకోమని చెప్తారు. అంతే అండి, అంతకుమించి ఏమీ లేదు. ఇక నా పూజ కుంకుమార్చన అంతా పూర్తయిన తర్వాత కొబ్బరికాయని కొట్టి అమ్మవారికి సమర్పించానండి. ముందు కొద్దిగా పాలు మాత్రమే పెట్టాను అమ్మవారి దగ్గర, నాకు క్షీరాన్నం ఇంకా పూర్తి అవ్వలేదు అందుకని. ఇప్పుడు క్షీరాన్నం కూడా వండటం అయ్యింది, అమ్మవారికి తెచ్చి సమర్పించి ఆనందంగా నీరాజనాన్ని సమర్పించాను. దసరా పండుగ మొదటి రోజున అమ్మలగన్నయమ్మ ఆ కనకదుర్గమ్మని జవ్వాది కుంకుమతో పూజించుకుని మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా మనస్సు నిండా ఆనందంతో నా పూజను ముగించుకున్నానండి. ఆ తల్లి యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని తల్లిని వేడుకున్నాను. ఆవిడ కూడా చక్కగా చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ నేను కన్నబిడ్డల్లాగా కాపాడుతాను అని సెలవిచ్చినట్లు నాకు అనిపించిందండి. నా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నేను బయటికి వెళ్ళానండి. అంటే ఈరోజు ఆర్యవైశ్య వర్తక సంఘం వాళ్ళు త్యాగరాజ భవనంలో వాసవి అమ్మవారిని కూడా నిలబెడుతున్నారు. ఈ 10 రోజులు కూడా దసరా పూజలు విశేషంగా జరుగుతాయండి అక్కడ. అవి చూడటానికని బయలుదేరాను. కరెక్ట్గా అప్పుడే ఊరేగింపు బయలుదేరిందనమాట అండి. ఊరేగింపు చాలా అత్యద్భుతంగా ఉన్నదండి. ధోళ్ళు బాజాలు అంటారు కదా, ఆ ధోళ్ళు పెట్టారనమాట. చాలా వినసొంపుగా ఉన్నది. రోడ్డు మీద ఈ ఊరేగింపు కనిపించేసరికి నేను అక్కడే ఆగి అక్కడి నుంచే వారితోటి కూడా వెళ్ళానన్నమాట. కాకపోతే వాళ్ళు ఊరేగింపు చాలా ప్రాంతాలు తిరిగి దేవాలయానికి చేరుకున్నారు. వాసవి అమ్మవారిని ఇలాగా ఒక కోడెగిత్తలు 2 కట్టి ఉన్న రథంలాగా అనమాట అండి, ఈ బండిలో అమ్మవారిని ఊరేగిస్తున్నారు. చుట్టూ పూల అలంకారం అంతా చేశారు. ఆ కోడెగిత్తలు పొంగనూరు జాతికి చెందినవి అంటండి. చాలా తక్కువ ఎత్తులో భలే ముద్దుగా ఉన్నాయండి. అవి చూస్తే ఎంత ఆనందంగా అనిపించిందో ఆ గిత్తల్ని చూస్తే. అమ్మవారి ఊరేగింపు ఎంత కోలాహలంగా ఉందో గమనించారా అండి? ఈ ధోల్ బాజా ట్రూప్ని ఎక్కడి నుంచో పిలిపించారంటండి మన రాష్ట్రం వాళ్ళు కారట. చాలా బాగున్నదండి. ఇక వాళ్ళు అన్ని వీధులు తిరుగుతూ ఊరేగింపుగా తర్వాత దేవాలయానికి చేరుకున్నారు. నేనేమో మా ఇంటి దగ్గర సెంటర్లో అమ్మవారిని నిలబెట్టారండి. దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద కనకదుర్గమ్మ విగ్రహం అండి, సింహవాహిని స్వరూపంగా అమ్మవారు సింహం మీద కూర్చున్నట్లుగా ఉన్న పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారండి. అక్కడికి వెళ్ళానండి. అమ్మవారికి కుంకుమ పూజలు అయిపోయినాయి నేను వెళ్ళేసరికి. కానీ నేను దర్శించుకోవటమే కాదు, మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో
ఇదంతా కూడా వీడియో తీశానండి. అక్కడ అమ్మవారి పీఠం ఎదురుకుండా, అంటే ఆ స్టేజ్ ఎదురుకుండా ఒక చిన్న కొలను కూడా ఏర్పాటు చేశారండి. మధ్యలో కృష్ణయ్యని పెట్టారు, అందులోనేమో ఆ కొలనులో కలువు పువ్వుల్ని పెట్టారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ దసరా పండుగ నవరాత్రుల్ని అలానే విజయదశమిని అందరం కూడా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇదే అండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.